తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు పర్యాయాలు షర్మిల భేటీ కావడం, ఇటీవల ఆమె రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్పడం చూస్తుంటే ఆమె హస్తంగూటికి చేరడం పక్కా అని తెలుస్తోంది. ఇందుకు డీకేతో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే షర్మిల రేవంత్ వర్గం మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణలో తానుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ఆమెను ఏపీకే పరిమితం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రెండు వర్గాలు నడుస్తున్నాయి. వలస నేతలు వర్సెస్ కాంగ్రెస్ వాదుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులైన భట్టి పాదయాత్ర చేస్తుండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. దాంతో రేవంత్ శిబిరంలో కొంత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. రేవంత్ కు చెక్ పెట్టేందుకే ఆయన వ్యతిరేక వర్గం షర్మిలను కాంగ్రెస్ గూటికి చేరుస్తుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతమవుతుందని కాంగ్రెస్ సీనియర్లు గట్టిగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్పై షర్మిల గట్టిగా పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. షర్మిల విడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ అభిమానులు, రెడ్లు, క్రిస్టియన్ ఓట్లు చీలే అవకాశం ఉంది. అందుకే ఆమెను కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. అదే సమయంలో రేవంత్ దూరమైతే పార్టీకి మరింత నష్టం తప్పదనే వారు ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీలో జోష్ వచ్చింది. సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైనా అధిష్టానం అండతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో రేవంత్ కొంతమేర సక్సెస్ అయ్యారు. అయితే రేవంత్ ను బలహీనపరిచేందుకు ఎప్పటికప్పుడు ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. కానీ హైకమాండ్ సపోర్ట్ రేవంత్ కు ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు ద్వారా సీనియర్ల అసంతృప్తిని కొంత చల్లార్చిన హైకమాండ్ ఆ తర్వాత వారిని దారిలోకి తెచ్చింది. రేవంత్ నాయకత్వంలో ఐక్యంగా పనిచేయక తప్పదని ఖరాఖండిగా చెప్పి ఒప్పించింది. దాంతో పార్టీలో అసంతృప్తివాదిగా పేరుపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ విజయమే లక్ష్యమని ప్రకటించి రేవంత్ తో చేతులు కలిపారు.